మన దేశంలో వ్యక్తి క్యారెక్టర్ అసాసినేట్ చేయడం చాలా సులభం. ఎవరినైనా సరే చాలా దారుణాతి దారుణంగా, అవమానకరంగా, లేదా వాళ్ళ శీలాలని శంకించడం, వాళ్ళకి సంబంధించిన వ్యక్తిత్వాన్ని కించపరచడం అనేటువంటిది, అదొక సాడిస్టిక్ ప్లెజర్ అన్నమాట. ఒక అంశంలో రెండో కోణం ఆలోచించడం కానీ ఉండదు. అసలు ఆడది అయితే చాలు, దొరికింది ఇక. ఇంకోటి మనకి నచ్చని రాజకీయ పార్టీనో లేకపోతే నచ్చని వ్యక్తి అయితే కనుక వాళ్ళ క్యారెక్టర్ ఎంత అసాసినేట్ చేస్తే అంత ఇష్టం. అదే మన దగ్గరకు వచ్చేటప్పటికి మనల్ని ఎవరైనా చేస్తే ఇంతకంటే దారుణం ఏమైనా ఉందో, మమ్మల్ని అవమానించారు అని మాట్లాడుతూ ఉంటుంటాం. ఇది మనం మన రాష్ట్రంలో జరిగే రాజకీయాల్లో చూస్తున్నప్పుడు. విజయసాయి రెడ్డి గురించి ఓ పెద్ద రచ్చ నడుస్తోంది. విజయసాయి రెడ్డి ఎవరో ఒక అమ్మాయి భర్త కంప్లైంట్ పెట్టాడు, తాను విదేశాలకు వెళ్ళినప్పుడు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారిని ఆవిడ, ఆవిడ భర్త విదేశాలకు వెళ్ళినప్పుడు ఈలోపు ఆవిడ గర్భవతి అయింది, ఆ విషయం మీద విజయసాయి రెడ్డి గారికి పాత్ర ఉంది అని చెప్పాడు అన్నటువంటి. ఇప్పుడు ఆమె వివరణ ఇచ్చింది. ఎవరైతే అసిస్టెంట్ కమిషనర్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కే శాంతి, మదన్ మోహన్ అని అతను కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అతను నా మాజీ భర్త, అతని నుంచి నేను విడిపోయి 2000 సంవత్సరంలో సుభాష్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నా. 2000 సంవత్సరంలో మా వివాహం తర్వాత నాకు బాబు పుట్టాడు. నాకు విజయసాయి రెడ్డికి ఎట్లాంటి సంబంధం లేదు. ఆయన కూతురు వయసున్న నా మీద నా మాజీ భర్త అనుచిత వ్యాఖ్య చేశాడు. ఆయన చాలా గౌరవనీయమైన వ్యక్తి. నేను నా మాజీ భర్త మదన్ మోహన్ విడాకుల మీద ఒప్పంద పత్రం చేసుకున్నాం. నా ప్రస్తుత భర్త గవర్నమెంట్ లీడర్ సుభాష్ కూడా, ఇది రెండో వివాహం. నాకు నా మాజీ భర్తకు మధ్య ఆర్థికపరమైన వ్యవహారాలు ఉన్నాయి, వాటి వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. నేను ఒక ఎస్టీ అమ్మాయిని కాబట్టి నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. అదే ఇతర కుల అమ్మాయిలు అయితే వ్యవహారం అయితే మీడియా స్పందన ఇట్లా ఉంటుందా? ఇది ఆవిడ వాడినటువంటి పదం. కాబట్టి మనకు ఉన్నటువంటి సమస్యల ఏది మంచి ఏది చెడు కాదు. ముందు ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ అయిపోయింది. విజయసాయి రెడ్డికి పోయేది ఏముంటుంది, మగాడు. ఇంకా చాలామంది అబ్బా ఈ వయసులో కూడా రసికుడు అని రాసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. పెద్దగా ఫీల్ అయ్యింది ఏం లేదు. ఆయన కాస్త మానసికంగా ఇంట్లో వాళ్ళ ముందు కొంచెం ఇబ్బంది పడతాడేమో, కానీ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి, అమ్మాయి కుటుంబం ఏంటి, అమ్మాయి జీవితం ఏంటి, నిజంగా ఉంటే చేసేటటువంటి వ్యవహారం వేరు. బట్ ఒక నిజం 4 అడుగులు వేసేలోపు అబద్ధం 6 చుట్టూ వస్తుంది అనేటటువంటి అంశానికి సంబంధించిన అంశం ఏంటి.